హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమైన కృష్ణావతారం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నాకు అన్ని అవతారాల్లోకి కృష్ణావతారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మానికి కట్టుబడి ఎలా బతకాలో రామావతారం నేర్పిస్తుంది. కానీ కృష్ణావతారంలో అవసరమైతే ఎంత మాయ చేసైనా సరే మనం ధర్మాన్ని నిలబెట్టాలనే ఒక ముఖ్య విషయాన్ని కృష్ణావతారంలో తెలుపుతుంది. అందుకనే నాకు కృష్ణావతారం అంటే చాలా ఇష్టం. అసలు కృష్ణావతారంలో ఎన్నో క్యారెక్టర్స్ వస్తాయి. ఒక్కో క్యారెక్టర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మధుర రాజ్యాన్ని ఉగ్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకి ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఒక కూతురు. ఆ కొడుకు పేరే కంసుడు, కూతురు పేరు దేవకి. అన్నా చెల్లెలిద్దరూ ఎంతో అభిమానంగా ఆప్యాయతలతో పెరుగుతూ వస్తారు. కంసుడికి కూడా తన చెల్లెలంటే చాలా ఇష్టం. ఇలా అల్లారుముద్దుగా పెంచుకున్న తన చెల్లెల్ని వసుదేవునికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. అలా పెళ్లి చేసిన తన చెల్లెల్ని తానే స్వయంగా అత్తారింటికి దిగబెట్టడం కోసం రథంపై కూర్చోబెట్టుకొని తను రథాన్ని నడుపుతూ వెళ్తూ ఉంటాడు. ఇలా వెళ్తున్న దారిలో ఆకాశం నుంచి, కంస నీ చావును నువ్వే అత్తవారింటికి పంపిస్తున్నావా అని వినిపిస్తుంది. ఈలోగా కంసుడు చుట్టూ చూస్తాడు. మళ్ళీ ఆకాశం నుంచి అదే శబ్దం, కంస నీ చెల్లెలి కడుపున పుట్టే 8వ సంతానం వల్ల నీకు చావు రాసిపెట్టుంది. ఆ 8వ సంతానంలో పుట్టే బిడ్డే నిన్ను చంపుతాడు అని చెప్పి ఆ ధ్వని ఆగిపోతుంది. ఆ ధ్వని ఏమిటో కాదు, ఆకాశవాణి. ఆకాశవాణి చెప్పిన మాటలు వినేసరికి అంతవరకు తన చెల్లెలిపై ప్రేమ అనురాగం ఉన్న కంసుడు వెంటనే రాక్షసుడిగా మారిపోయి, నా చావుకి నాకు చెల్లెలు కడుపును పుట్టే బిడ్డే కారణమా? అసలు నా చెల్లే లేకపోతే అసలు బిడ్డలే పుట్టరు కదా అని ఒక దురాలోచనతో తన రథం దిగి తన చెల్లెలి రథాన్ని ఎక్కి తన చెల్లెల్ని భూమిపైకి లాక్కొచ్చి తనని తన దగ్గర ఉండే 15 కత్తితో చంపేద్దామని ఇలా కత్తిని ఎత్తి పెడతాడు. ఈలోగా వసుదేవుడు వచ్చి, బావా దయచేసి నీ చెల్లెని క్షమించు. నీ చెల్లెలికి పుట్టే 8వ సంతానం వల్ల కదా నీకు మృత్యువు. నీకు ఇదే మాటిస్తున్నాను, మాకు పుట్టే 8వ సంతానాన్ని నీకు అప్పగిస్తాను. నువ్వు ఏం చేసుకున్నా అది నీ ఇష్టం, కానీ నీ చెల్లెల్ని వదిలిపెట్టు అని బతిమలాడతాడు. ఇంతలో కంసుడు ఆలోచనలో పడతాడు. నిజమే కదా, 8వ సంతానం వల్ల కదా నాకు ప్రాణహాని, నా చెల్లెల్ని ఎందుకు చంపుకోవడం అని ఆలోచించి, సరే నా చెల్లెల్ని చంపకుండా విడిచిపెడతాను, కానీ ఒక షరతు, మీ ఇద్దరూ నా రాజ్యంలోని నా చెరసాలలోనే ఉండాలి అని చెప్తాడు. సరే బావా, నువ్వు చెప్పింది నేను కాదన్ను అని చెప్తాడు వసుదేవుడు. ఇక కంసుడు తన చెల్లెల్ని వసుదేవుణ్ణి తన రాజ్యంలో ఉండే చెరసాలలో బంధిస్తాడు. దేవకి వరుసగా 6 సార్లు గర్భం దాచి పిల్లల్ని కంటుంది. ఈ 6 బిడ్డల్ని పుట్టిన వాళ్ళని పుట్టిన వెంటనే కంసుడు చంపుతూ వస్తాడు. నిజానికి 8వ సంతానం వల్లనే కంసునికి చావు, కానీ ఏమో ఎవరి వల్ల ఏ ప్రమాదం ఉంటుందో, నేను అసలు ఎటువంటి అవకాశము తీసుకోనని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డని చంపుతూ వస్తాడు. ఈ విధంగా శిశుహత్య పాపం అనేది మూటగట్టుకుంటూ వస్తాడు. ఒకనాడు మళ్ళీ దేవకి 7వసారి గర్భం దాలుస్తుంది. ఈసారి విష్ణుమూర్తి తనకి తన దగ్గర ఉన్న యోగమాయ అనే శక్తితో తన దేవకి కడుపులో ఉండే బిడ్డని రోహిణి అనే ఒక వేరే స్త్రీ కడుపులో ప్రవేశపెడతాడు. దీనివల్ల కంసుడు తన చెల్లెలు 7వసారి గర్భస్రావం జరిగిందని తనకి ఈసారి బిడ్డ పుట్టడని తెలుసుకుంటాడు. కానీ ఇప్పుడే మళ్ళీ పుట్టబోయే సంతానం కోసం కంసుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసు కదా, దేవకికి పుట్టబోయే 8వ బిడ్డ చేతిలోనే కంసుని మరణం అని ఆకాశవాణి చెప్పింది. ఇక అందరూ ఆ 8వ సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో దేవకి 8వసారి మళ్ళీ గర్భం దాల్చింది. ఇక అందరూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు, నిజమేనా ఆకాశవాణి చెప్పినట్టు కంసుని చావు ఆ 8వ బిడ్డ చేతిలోనేనా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో కంసుడు కూడా దేవకి ఉండే జైలు చుట్టూ కూడా ఎంతోమంది సైన్యాన్ని పెంచుతాడు. అలాగే ఒకవేళ బిడ్డ పుట్టే సమయంలో సైనికులు నిద్రపోతే ఆ విషయం తెలియకుండా పోతుందని ఒక గాడిదను కూడా ఆ చెరసాలకు కట్టి పెడతాడు. ఎందుకంటే ఒకవేళ సైనికులు నిద్రపోయినా బిడ్డ పుడితే వచ్చే శబ్దానికి ఆ గాడిద అరుస్తుందని ఇంతలో మిగతా వాళ్ళు మేల్కొంటారు. ఆ ఒక చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా కంసుడు పటిష్టంగా ఏర్పాటు చేశాడు. సరే ఇక దేవకి బాధపడుతుంది. ఇంతలో దేవకి తన కళ్ళెదురుగానే పుట్టిన ప్రతి బిడ్డను తన అన్న చంపడం చూసి ఎన్నో నరకాలను అనుభవించింది. ఇంతలో మళ్ళీ పుట్టబోయే బిడ్డను తన అన్న చంపడాన్ని తన కళ్ళారా చూడలేక ఈ బిడ్డను కడుపులో ఉండగానే చంపేస్తే తనకి తెలిసి ఎటువంటి బాధ ఉండదు కదా అని తన కడుపులో ఉండే బిడ్డని చంపాలని ప్రయత్నిస్తుంది. ఈలోగా దూరంగా ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షం అవుతుంది. ఏమిటి ఈ వెలుగు?
అని దేవకి ఇలా పైకెత్తి చూసేసరికి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. శ్రీ మహావిష్ణువుని చూడగానే దేవకి తన రెండు కళ్ళను అలా కళ్ళు తిప్పుకోలేకుండా చూస్తూ, స్వామి నీ దర్శనం నాకు దొరికింది, నా జీవితం ధన్యమైంది అని దండం పెట్టుకుంటుంది. ఈలోగా శ్రీ మహావిష్ణువు, తల్లి దేవకి నీ గర్భానికి ఎటువంటి భయము లేదు, నేనే నీ కడుపులో జన్మిస్తాను, నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. స్వామి స్వయంగా నువ్వే నా గర్భంలో జన్మిస్తానంటే, నేనే విష్ణువుకి తల్లిగా మారుతానంటే ఇంకా అంతటి భాగ్యం ఇంకెవరికైనా దక్కుతుందా, నాకు ఈ భాగ్యం ప్రసాదించు స్వామి అని కోరుకుంటుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు సరే అని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు దర్శనంతో దేవకి చాలా సంతోషపడి తృప్తిగా నిద్రపోతుంది. అలాగే వసుదేవుడు మాత్రం చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా, శ్రీ మహావిష్ణువు అయితే తన భార్య కడుపులో పుడతాడు కానీ ఈలోగా కంసుడు ఏర్పరిచిన సైన్యం, గాడిద వీటన్నిటి వల్ల బిడ్డ పుట్టిన విషయం వెంటనే తెలిస్తే తన బిడ్డకి ఎక్కడ ప్రమాదం కలుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ కృష్ణుడు ఏదైనా మాయ చేస్తాడు కదా, అలాగే పుట్టకముందే మాయ చేయడం ప్రారంభించాడు. ఇక దేవకీదేవి ప్రసవం జరుగుతుంది అనే సమయం వచ్చేసరికి చుట్టుపక్కల ఉండే సైన్యము అంతా కూడా మూర్చిపోతుంది. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఇంతవరకు ప్రతి అవతారంలోనూ తానే దేవుణ్ణి అని ఏ అవతారానికి తెలియదు. రాముడికి కూడా తను విష్ణుమూర్తి అనే విషయం తెలియదు, కానీ కృష్ణావతారంలో మాత్రం తనకి తానే దేవుణ్ణి అనే విషయం తెలుసు. కాబట్టి పుట్టుకతోనే చిన్న వయసు నుండే ఎన్నో మాయలు చేసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎంతగానో కృషి చేశాడు. అయితే ఇప్పుడు అసలు మాయ చూద్దాం. కృష్ణుడు జన్మించడానికి కొద్దిసేపటి ముందు తను చేసిన మాయ వల్ల సైన్యం మొత్తం మూర్చిపోతారు. కానీ వసుదేవుడు అక్కడ ఉండే గాడిద ఎక్కడ అరుస్తుందో, ఆ బిడ్డ శబ్దానికి ఆ గాడిద లేచి ఎక్కడ అరుస్తుందో అని భయపడుతూ గాడిద కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటాడు. దయచేసి అరవద్దు, నా బిడ్డకి ప్రాణాపాయం కలుగుతుంది అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక్కడి నుంచే మనం వినే ఒక సామెత పుట్టుకొచ్చింది. అదేంటో తెలుసా, వసుదేవుడు అంతటి వాడికే తప్పలేదు గాడిద కాలు పట్టుకోవడం అనే సామెత మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ సామెత ఇక్కడి నుంచే వచ్చిందనమాట. అయితే విషయంలోకి వెళ్దాం. ఎప్పుడైతే అక్కడ సైనికులందరూ మూర్చిపోయారో, కృష్ణుడు పుట్టడానికి రెండు క్షణాల ముందు ఆ గాడిద కూడా మూర్చిపోతుంది. వెంటనే వసుదేవుడు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ తేజరూపం చూసి ఎంతగానో మురిసిపోతాడు. కానీ వసుదేవుడికి అంతకు ముందుగానే విష్ణోపదేశంలో తెలుస్తుంది ఆ బిడ్డని ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి మార్చాలని. దేవకి తనకు పుట్టిన బిడ్డని తన భర్త చేతిలో పెడుతుంది. ఇంకా వసుదేవుడు బిడ్డను పట్టుకొని నడక ప్రారంభిస్తాడు. తన ద్వారాల వద్దకు వెళ్ళేసరికి ఆ ద్వారాలు వాటికి అవే తెరుచుకుంటాయి. వెంటనే వసుదేవుడు తన బిడ్డను పట్టుకొని ఇంకా నడక ప్రారంభించి వెళ్తూ ఉంటాడు. ఇంతలోగా హోరు వాన మొదలవుతుంది. ఆ వర్షంలో తన బిడ్డ తడవకుండా పట్టుకుంటూ వెళ్తాడు. ఈలోగా యమునా నది ఎదురవుతుంది. అక్కడ ఆ యమునా నది దాటితేనే తను వేరే ఊర్లో ప్రవేశించగలడు. ఇంకా ఏదైతే అదే అయిందనుకొని తను తన బిడ్డను చేతితో పట్టుకొని యమునా నదిలో నడక మొదలు పెడతాడు. తన గుండె వరకు నీరు వచ్చేసరికి తన చేతిలో ఉన్న కృష్ణుడి పాదాలు యమునా నదికి తగిలి యమునా నదికి తెలుస్తుంది, ఓహో ఇతనే శ్రీ మహావిష్ణువు అని గ్రహించి వాళ్ళకి దారి వీడడం కోసం నది రెండుగా చీరిపోతుంది. ఆ చీలికలో నుంచి ఆ వసుదేవుడు నడుస్తూ వెళ్తున్నాడు. ఇంతలో ఆ హోరువానికి కృష్ణుడు తడిచిపోకుండా ఒక గుడ్డను కప్పుతూ వసుదేవుడు తీసుకెళ్తుండగా ఇంతలోగా చుట్టూ వర్షం పడుతూ తన మీద మాత్రం ఒక్క చుక్క కూడా పడట్లేదు. ఏంటి వింత అని వెనక్కి తిరిగి చూసేసరికి 1000 పడగల శేషువు తనపై నిలబడి ఉంటుంది. కృష్ణుడిపై ఒక్క చినుక్కు కూడా పడకుండా ఆ శేషువు కప్పుతూ ఉంటుంది. ఇలా యమునా నది దాటి అవతలికి చేరుకుంటాడు. అవతలికి చేరుకొని రేపల్లే అనే గ్రామంలో ప్రవేశిస్తాడు. ఈలోగా అక్కడ నందుడి భార్య అయిన యశోద తను కూడా తన ప్రసవం జరుగుతుంది. తన కడుపులో యోగమాయ అనే ఒక ఆడబిడ్డ ప్రసవిస్తుంది. కానీ ఆమెకు ఆ విషయం తెలియదు, తను నిద్రలోనే ఉంటుంది. ఈలోగా వసుదేవుడు తన బిడ్డను తీసుకుని వెళ్ళి నందుని చేతిలో పెడతాడు. వెంటనే నందుడు కూడా ఆ బిడ్డను తీసుకువెళ్ళి తనకు పుట్టిన ఆడబిడ్డను వసుదేవుడికి అప్పగిస్తాడు. వెంటనే వసుదేవుడు తిరిగి ఆ ఆడబిడ్డను తీసుకొచ్చి తన భార్య అయిన దేవకి పక్కన పడుకోబెడతాడు. ఇంతలో ఆ బిడ్డ ఏడ్చే ఏడుపుకి సైన్యంతో పాటు ఆ గాడిద కూడా మేల్కొని పెద్దగా శబ్దం చేసేసరికి మిగతా సైన్యం అంతా ఈ విషయాన్ని కంసుడికి తెలియజేస్తాడు. కంసుడు ఎప్పుడు ప్రసవం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియగానే కంసుడు వెంటనే తన చెల్లెలి వద్దకు వచ్చి తనకు పుట్టింది ఆడబిడ్డ అని తెలుసుకొని, ఎవరైనా సరే ఆ బిడ్డను నేను చంపి తీరతానని ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని గాలిలో ఎగరేసి తన ఖడ్గాన్ని ఇలా పట్టుకుంటాడు. ఇంతలో ఆ బిడ్డ మరి కిందకు రాదు, గాలిలోనే ఉంటుంది. ఆ బిడ్డ వెంటనే ఒక శక్తిగా మారి
ఓరి కంస, నీవు ఆడబిడ్డని చూడండా తనను చంపాలనుకున్నావు, నేను యోగమాయిని, నిన్ను చంపగలిగే యోధుడు నీ మేనల్లుడు ఇంతకుముందే వేరే ప్రాంతానికి సురక్షితంగా పంపబడ్డాడు, తన బతికే ఉన్నాడు, ఎప్పటికైనా నిన్ను చంపేది నీ మేనల్లుడే, మర్చిపోకు అని చెప్పి అంతర్ధానమవుతుంది. ఈ మాట విన్న కంసుడు చాలా భయపడి తన ప్రాణభయాన్ని ఇంకా పెంచుకొని భయపడుతూ ఉంటాడు. అసలు శ్రీకృష్ణుడు రేపలలో ఉన్న విషయం కంసుడు ఎలా తెలుసుకున్నాడో, శ్రీకృష్ణుడిని చంపడం కోసం ఎంతమంది రాక్షసులను పంపించాడో, శ్రీకృష్ణుడు ఆ రాక్షసులందరినీ ఎలా వధించాడో నేను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.